హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేస్తున్నారంటే మీకు అస్సలు అర్థమవుద్దు ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా. సో అందరూ కూడా మిస్ కాకుండా ఎండింగ్ వరకు అయితే చూసి మీరు కూడా ట్రై చేయండి. మీ స్కిన్ ఎక్కువ బ్లాక్గా ఉన్నా, లేదంటే ఎక్కువ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపుని కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. స్కిన్ అనేది వైట్గా, బ్రైట్గా, స్మూత్గా, షైనీగా చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ ఈ మధ్యకాలంలో చాలా మందికి కూడా స్కిన్ అనేది ముడతలు అనేది వచ్చా ఉంటుంది. సో ముడతలు అనేది రానిదండి, వచ్చినట్టు కూడా ఈజీగా పోతుంది. సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు, ఓకేనా? సో లేట్ చెక్కండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో ఇంకా లేట్ చెక్కండి, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో మనమైతే ఫస్ట్ సోప్ కాల్చిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. బియ్యం వచ్చేసి 1.5 స్పూన్, బ్లాక్ సీడ్స్ వచ్చేసి 1.5 స్పూన్ అయితే తీసుకోవాలా. సో బ్లాక్ సీడ్స్ అనేది చాలా మంచిదండి, మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. సో ఇవైతే అందరికీ అందుబాటులో ఉంటాయండి. సూపర్ మార్కెట్లో అక్కడ బ్లాక్ సీడ్స్ అని అడిగినారంటే అక్కడ అయితే ఇచ్చారు. ఎక్కువ కూడా ప్రైజ్ ఉండదు, తక్కువ ప్రైజే. ఈ మాదిరి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1.5 స్పూన్ బియ్యము, 1.5 స్పూన్ బ్లాక్ సీడ్స్ వేసేసి 1.5 గ్లాస్ వచ్చేసి మనం నీళ్ళు అనేది వేసుకోవాలా. ఎందుకంటే బాగా ఉడకపెట్టాలండి. సో ఇప్పుడైతే మనం ఈ మాదిరిగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్పూన్తో మిక్స్ చేసుకుంటే మనం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలా. సో ఎత్తగానే ఉడుకుతూ ఉంటేనే ఈ మాదిరిగా మనకు చిక్కుపడతా ఉంటుంది. సో మనకు గంజిలాగా తయారవుతుందండి, ఎక్కువ మందంలా గంజి మాదిరిగా తయారవుతుంది. సో ఈ మాదిరి మనం స్పూన్తో మిక్స్ చేసుకుంటేనే బాగా దగ్గర పడేదాకా ఉడకపెట్టుకోవాలా. సో ఫాస్ట్గానే ఉడికిపోతాయండి. మనం బియ్యం కూడా బాగా ఉడకల్లా. సో మనం అన్నానికి ఎలా ఉడికించుకుంటామో సేమ్ అదే మాదిరి ఉడకల్లా. సో రెండు కూడా ఈ మాదిరిగా ఉడుకుతా అంటే మనకి ఇక్కడ చూడండి దగ్గర పడింది. సో ఈ మాదిరిగా మనకు గంజి అనేది ఈ మాదిరిగా రావాలా. సో ఎక్కువ మనకు క్రీమీలాగా అయిపోతుందండి, అంత బాగుంటుంది. సో మనం ఇలాగే మన హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనం ఫేస్కి కూడా ఇదే మాదిరిగా అప్లై చేసుకోవచ్చు. మన స్కిన్ పైన ఉండే ముడతలు కానీ, లేదంటే బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపుకునే కూడా ఈజీగా పోతాయి. చూడండి ఇక్కడైతే బాగా చిక్కుబడింది, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా. సలార్ పోయినాక ఈ మాదిరిగా చూడండి, ఈ మాదిరిగా ఎంత గమ్ము మాదిరిగా అయిపోయిందో. సో బాగా చిక్కుబడుతుందండి ఇదైతే కన్నా. సో మనము ఫిల్టర్ చేసుకునే కన్నా ఈ మాదిరిగా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన మనము అంతా కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలా. రాదండి, కొంచెం అమ్మికి మనము అందులో ఉండే జ్యూస్ అంతా కూడా తీసేసుకోవాలా. చూడండి ఈ మాదిరిగా చిక్కు వస్తుంది. సో ఒక తీగలాగా వస్తుంది అనమాట ఇదైతే కన్నా. సో మొత్తం కూడా మనం ఇదే మాదిరిగా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా. సో ఇంకా కొంచెం అయితే గిన్నెలో ఉన్నింది, అది కూడా వేసేయచ్చని చూడండి. బాగా చిక్కు ఉంటుందండి ఇదైతే కన్నా. ఈ మాదిరి క్లాత్ ఏంటిదే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఫిల్టర్ మాత్రం అస్సలు తీసుకోవద్దు, క్లాత్లోనే చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు సోప్ చేసుకోలేమో మేము అనుకుంటే ఈ మాదిరిగా మీరు అంతా ఉడకబెట్టేసి ఫిల్టర్ చేసేసుకొని అది క్రీమీలాగా ఉంది కదా, ఆ క్రీమీలాగా ఉండేదే కొంచెం అలోవేరా జెల్ కానీ, అలోవేరా ఫ్రెష్ అలోవేరా అంటే అదైనా వేసుకొని పేస్క్ అనేది రాసుకున్నారంటే పేస్ పైన ఉండే ట్యాంక్ కానీ లేదా పింపుల్స్ కానీ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది, లేదంటే సోప్ అయినా తయారు చేసుకోవచ్చునండి. సో మనం సోప్ తయారు చేసుకుంటే మనం డైలీ కూడా మనం ఈ సోప్ అనేది అప్లై చేస్తాం కాబట్టి మన స్కిన్ అనేది 1 వీక్లోనే చేంజ్ అనేది అవుతుంది, వైట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి చేతికి అనేది కొద్దిగా అప్లై చేసినాను, ఎంత బాగా వచ్చేదో, చాలా మంచిదండి ఇదైతే కన్నా. సో ఇప్పుడైతే మనం అంతా నేనైతే 1-3 స్పూన్లు తీసినానండి అంతా కూడా. సో ఇందులో అయితే విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది 2 వేసేస్తా ఉన్నాను చూడండి. సో విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే వేసుకోండి, లేదంటే బాదం ఆయిల్ ఉంటే 1 స్పూన్ వేసుకోండి. సో బాదం ఆయిల్ కూడా లేదంటే కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ అనేది వేసుకోండి. అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే నేను సోప్ బేస్ వచ్చేసి 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో మీరు మామూలుగా సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పేస్ సోప్లో కూడా చేసుకోవచ్చునండి. నేను ఇక్కడ నేను తీసుకునే సోప్ బేస్ వచ్చేసి కోకోనట్ సోప్ బేస్ అండి. మీరు గోట్ మిల్క్ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పేర్ సోప్లు అయినా చేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ పైన డెక్సీలో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళల్లో సోప్ గిన్నె అనేది ఈ మాదిరిగా పెట్టేసి స్పూన్తో మిక్స్ చేస్తామనే ఉంటే ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుందండి ఈ సోప్ బేస్ అయితే కన్నా. ఎక్కువగా టైం తీసుకోదు, 1-2 నిమిషాలు కూడా అవసరమే లేదు. 1/2 మినిట్లోనే మనకు సోప్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనము జ్యూస్ అంతా తీసి పెట్టుకున్నాం కదా ఫిల్టర్ చేసి, బ్లాక్ సీడ్స్ అలాగే మనము
బియ్యంది ఉడకబెట్టి తీసుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో మీ దగ్గర లెవెండర్ ఆయిల్ ఉంటే కదా, లెవెండర్ ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోండి, మంచి సువాసన అనేది ఉంటుంది సూప్ అయితే కదా. లేదంటే మీరు వాడే పర్ఫ్యూమ్ ఏదైనా కానీ కొద్దిగా వేసుకోండి, మంచి వాసన అనేది ఉంటుంది. సో ఈ మాదిరిగా అంతా వేసేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని, సో నేను ఇక్కడైతే సోప్ మోల్డ్ తీసుకున్నాను. మీ దగ్గర సోప్ మోల్డ్ లేదంటే కదా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు. సోప్ మోల్డ్కి వచ్చేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలా. నాకైతే మీడియం సైజు రెండు సోప్స్ అయితే తయారు చేసినానండి. సో రెండు సోప్స్ అయితే వచ్చినాయి. సో మనం చిన్న సోప్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనకు షాప్లో నుంచి తెచ్చుకుంటూ సోప్స్ ఆ సైజులో ఉంటాయో అదే మాదిరిగా రెండు సోప్స్ అయినా చేసుకోవచ్చు. సో ఈ సైజులో నాకైతే రెండు సోప్స్ అయితే వచ్చినాయి. సో అంతా కూడా వేసేసినాక పైన బురుగంతా తీసేసి ఒక్క సో గంట సేపు అలాగే వదిలేద్దాము. గంట తర్వాత చూడండి సోప్ అనేది గట్టిగా అయిపోయింది. ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టద్దు, బయటని ఒక గంట సేపు అలాగే వదిలేసినామంటే గట్టిగా అయిపోతుంది. చూడండి సోప్ ఎక్కడ అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో, చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. మన స్కిన్కి కూడా అదే మాదిరిగా వర్క్ అవుతుందండి ఈ సోప్ అయితే కన్నా, బెస్ట్ అని చెప్పచ్చు మన స్కిన్కి అనేది. ఈ మామూలుగా ఈ సోప్ వచ్చేసి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చునండి. సో సూపర్గా వర్క్ అవుతుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సోప్ అనేది మీ స్కిన్ బ్లాక్గా ఉండేది వైట్గా వస్తుంది, అలాగే స్కిన్ పైన పింపుల్స్, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ లేదా స్కిన్ ముడతలుగా ఉన్నాయి కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ అనేది వైట్గా, బ్రైట్గా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. అలాగే మనం ఈ సోప్ వాడటం వల్ల మనం యంగ్గా కనపడతాము, అంత బాగుంటుందండి ఈ సోప్ అయితే కనుక. ఇక్కడైతే నేను ఫేస్కి కూడా అప్లై చేస్తాను చూడండి, ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది. సో మనము డైలీ ఈ సోప్ వాడినామంటే మన స్కిన్ అనేది 1 వీక్లోనే తెలిసిపోతుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకే తెలుస్తుంది. సో 1 వీక్ వాడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే చూడండి వాష్ చేసుకొని వచ్చినాను సోప్ అప్లై చేసి, ఎంత బాగా వచ్చిందో మీకు తెలుస్తుంది కదా స్కిన్ ఎలా ఉండేది కూడా. సో మీకు ఆ డౌట్ కూడా ఉంటుందని నేనైతే వీడియో బయటనే తీస్తూ ఉన్నాను, ఇంట్లో కూడా తీయలేదండి. సో ఇంట్లో తీర్చి లైటింగ్ పెట్టినారని మీరు అనుకుంటారని నేనైతే బయటనే వీడియో అనేది తీస్తూ ఉన్నాను. సో లైవ్లోనే మీకు తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో. సూపర్ ఉంది స్కిన్ అయితే కదా, షైనీగా ఉంది, అలాగే స్మూత్గా ఉంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితేనా ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్